హలో అండి, వెల్కమ్ టు నిన్ను కోరి. కథ అల్లుడు దిద్దిన కాపురం. రచయిత తరిగొప్పుల విఎల్ఎన్ మూర్తిగారు. బావా లేస్తావా, తనని ఆక్రమించి నిద్రపోతున్న భర్తని నెమ్మదిగా తట్టి లేపింది నీలిమ. రోజు ఏమండి అని పిలిచే నువ్వు, ఇప్పుడు బావా అని మధురంగా పిలుస్తుంటే నేను ఎలా లేవగలను నీలు, మగతగా అన్నాడు వేణుగోపాల్. ఇవాళ సెలవు రోజు కదా, రోజులానే మార్నింగ్ వాక్ చేసి కలిసి చక్కటి చిక్కటి ఫిల్టర్ కాఫీ తాగుతూ మాట్లాడుకుని ఇంటి పని చేసుకునేవాళ్ళం. ఇవాళేంటి, ఉదయాన్నే మీ ఉబలాటాన్ని తీర్చుకొని ప్రశాంతంగా పడుకున్నారు. తప్పు నా మీద నెట్టకు నీలు. నిజమే, అప్పుడు ఆమెకి గుర్తుకొచ్చింది భర్తని నిద్రలేపుదామని వంగగాని జారిన పైట అతని మీద పడటం, దాంతో అతను తన అందాల్ని అందిపుచ్చుకుని మీదకు లాక్కోవడం, తర్వాత అతని వశమవ్వడం, పరవశించడం అంతా గుర్తుకొచ్చి, మహానుభావా, బావ కాదులేండి, ఇప్పుడు ఉదయం 10 దాటుతుంది, బోలెడు పనులున్నాయి, ఎలా లేవగలను నీలు, నీ పరిస్థితి చూస్తే ఇంకా మరోసారి అంటూ ఆమె కప్పుకున్న దుప్పటి ఒక్కసారి లాగేశాడు. నడుమించి ఏ ఆచ్ఛాదన లేకుండా ఉందామే, హఠాత్ పరిణామానికి తెలివి తెచ్చుకుని గుండెల మీద చేతులుంచుకొని ఒక్కసారి లేచి తన చీర లాక్కుని పక్క గదిలోకి పరిగెత్తింది. ఆమెను చూస్తూ చిన్నగా నవ్వుకుంటూ మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడతను. 11 అవుతుంది, మంచి నిద్ర పట్టిందని అతన్ని మరీ డిస్టర్బ్ చేయకుండా పనులు చేసుకుంటూ ఉండగా తల్లి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది నీలిమకి. తల్లి వేదన ఫోన్లో వింటూ దాదాపు తల్లితో పావుగంట మాట్లాడింది. తర్వాత ఆమెకి ఒకలాంటి నిర్వేదం ఆవరించి స్తబ్దుగా ఉండిపోయింది. ఆ సమయంలో నిద్రలేచిన వేణుకి భార్య మూడ్ విచిత్రంగా అనిపించినా ఏమీ మాట్లాడలేదు, ఆమెనే గమనించసాగాడు. ఉదయమంతా సరదాగా రొమాన్స్ చేసి ఇప్పుడు ఏదో మొక్కుబడిలా వంట చేయడం వడ్డించడంతో ఆగలేక ఆమెని కారణం అడిగాడు వేణు. మా అమ్మ మీద నాన్న చాలా చిరాకు పడుతున్నారట, అయిందానికి కాందానికి కోపం తెచ్చుకోవడం, చిరుబుర్లాడడం ఈ వయసులో అమ్మకి భారం అనిపించి నాకు చెప్పుకుని బాధపడుతుంది అంది. ఈ వయసు అంటే అత్తగారికి ఎంత వయసు? 60 ఏళ్ళ, వేలకులం వద్దు, 45 ఏళ్ళు, మా నాన్నకి 50 రాలేదు, అప్పుడే చాదస్తం పెరిగిపోతుంది. నాన్న మంచివారే, అమ్మకి నాన్నకి చిన్నప్పుడే పెళ్లి చేశారు, అక్క నేను ఇద్దరమే, చిన్న ఉద్యోగం చేసుకుంటూ చిన్న వసారా లాంటి ఇంట్లో అక్కకి పెళ్లి చేసి పంపారు. అక్క అత్తగారు కోరిన లాంఛనాలు తీర్చి తీర్చి జీవితాన్ని పణంగా పెట్టారు. అమ్మకి అచ్చటా ముచ్చటా లేదు, ఇంత చేసినా అక్క నుదుటిన కుంకుమ లేకుండా చేసి బావగారు తన మానాన పైలోకానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు అక్క పిల్లలు 2 అబ్బాయిలని నాన్న తన దగ్గర ఉంచుకొని చదివిస్తున్నారు. అక్కేమో తన అత్తగారి బాగోగులు చూస్తూ ఆ పల్లెటూరులో ఉండిపోయింది. మమ్మల్ని పెంచి మనమల్ని పెంచుతూ జీవితంలో సుఖం అనేది లేకుండా పోయింది అమ్మనాన్నలకి. మీ అంతటి మీరు వచ్చి నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల ఆ ఒక్క విషయంలో వాళ్ళకు కాస్త మనశ్శాంతి, నీలిమ చెప్పుకుంటూ పోతుంది. వేణుగోపాల్కి అన్నీ తెలుసు, కానీ ఏమీ మాట్లాడలేదు. ఆమె దుఃఖం అలా అయినా తగ్గుతుందేమో అనుకుని వింటున్నాడు. ఆమె స్వాగతం అంతా అయ్యాక నీలిమని అడిగాడు వేణు, రేపు మీ అమ్మానాన్నల దగ్గరికి వెళ్దామా? మామగారిని చూసి చాలా రోజులైంది. అక్కర్లేదు, వాళ్ళుండేదే ఇరుకు ఇల్లు, పిల్లలు అల్లరితో ఉన్న ఇంటిని పీకి పందిరి చేశారు. మనం వెళ్తే వాళ్ళకి మరింత ఇబ్బంది, పండగ అంటే ఎలాగూ తప్పదు. అప్పుడు వెళ్ళాం, మనమేం చేయగలం ఇప్పుడు వెళ్ళి, మరింత ఇబ్బంది వాళ్ళకి, టకీమని చెప్పిందామే. అది కాదు నీలు, అసలు మనుషులు మనసులు కలిస్తేనే పండగ. రేపు వెళ్దాం. నేను ఉక్రోషంలో ఉన్నప్పుడు ప్రకాష్ రాజ్ డైలాగులు కొట్టొద్దు, చిరాకు పడింది నీలిమ. ఆమె కోపాన్ని చిరాకును చూసి అప్పటికీ ఊరుకున్నాడు వేణు. మరునాడు ఉదయాన్నే కారు కడుగుతూ చెప్పాడు, గంటలో రెడీ అవ్వు, అత్తగారింటికి వెళ్తున్నామని. నిజంగానేనా? అనుమానం వ్యక్తం చేసింది నీలిమ. నిజంగానే చెప్పాడతను. వేణు మాటల్లోని నిజాయితీని చూసి, రాత్రికల్లా వచ్చేద్దాం, నేను రాత్రి ఉండనక్కడ, యూసి ఇక్కడైతేనే మనకి ప్రైవసీ. మాటల్లో కళ్ళలో ఒళ్ళంతా కొంటెదనం వేణులో, మీరు మీ ఆవ, ఎప్పుడు చూడు అదే ధ్యాస, మురిపంతో నీలిమ నవ్వింది. సడన్గా 2 కూతురు అల్లుడు రావడంతో నీలిమ తల్లి తండ్రి ఎంతో సంతోషించారు. వేణు అత్తమామగార్లని ఆ ఇంటిని వదినగారి పిల్లల అల్లరిని మౌనంగా గమనిస్తున్నాడు. పెళ్ళైన 2 ఏళ్లలో 3వ సారి వచ్చాడు అత్తారింటికి అతను. అప్పటికీ ఇప్పటికీ మామగారు పరందామయ్యలో వయోభారం టన్నుల్లో పెరిగినట్లు గమనించాడు.
పరిస్థితులకి మనిషి ఎప్పుడూ బానిసే. అందులోనూ ఆర్థికంగా ఎదురయ్యే సమస్యలకి మనిషి తొందరగా బక్కచిక్కిపోతాడు. అలాగే కొన్ని ఇష్టాలకి సౌఖ్యాలకి మనిషి దూరం అవ్వడం వల్ల మనశ్శాంతిని కోల్పోతాడు. బహుశా వాటి గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ముసలితనాన్ని నెత్తిమీద వేసుకుంటాడేమో. అందుకు నిలువెత్తు ఉదాహరణగా అత్తమామల్ని చూశాడు వేణు. ఇంట్లోని ప్రతి మూల వీధిని ఎదురించలేని దైన్యస్థితి, అదో రకమైన ప్రభత నిర్లిప్తత ప్రతిఫలిస్తుంది. అతి చిన్న ఇంట్లో ఉన్నంతలో అల్లుడిని బాగానే చూసుకున్నా కూతురు అంత హఠాత్తుగా రావడం అంతు పట్టడం లేదు. నీలిమ తల్లి అన్నపూర్ణ పెరట్లోకి తీసుకువెళ్ళి అదే విషయం అడిగింది. తనకు తెలియదని భర్త ఉన్నపాటున బయలుదేరదీశాడని చెప్పింది నీలిమ. కూతురు సంతోషంగా ఉండడం అన్నపూర్ణమ గమనిస్తే తల్లి కళ్ళలో నిస్తేజం చూసి బాధపడింది నీలిమ. ఇద్దరూ ఇంట్లోకి వచ్చేసరికి వేణు మామగారితో అంటున్నాడు, నాకు 4 రోజులు సెలవులు వస్తున్నాయి, అందుకే మీ ఇద్దరినీ మా ఇంటికి పిలవడానికే వచ్చాను. మీకు సెలవులు సరే వేణు, పిల్లలకి సెలవులు లేవు, పైగా పరీక్షలు కూడా. అవుననుకోండి, మీ పెద్దమ్మాయిని ఇక్కడికి తీసుకుని వచ్చి వీళ్ళకి సాయంగా పెట్టి మీరిద్దరూ మా ఇంటికి రండి. అత్తగారిని వదిలి కూతురు రాదేమో వేణు, నేను ఎప్పుడు మిమ్మల్ని ఏమీ అడగలేదు, మీరిద్దరూ వస్తున్నారు అంతే, గట్టిగా చెప్పండి వదినగారికి, ఆవిడ వింటారు కూల్గా అన్న వేణు మాటల్లో షార్ప్నెస్ అక్కడున్న ముగ్గురికి కనబడింది. సరే వేణు, భారంగా చెప్పాడు పరందామయ్య. సరిగ్గా 2 వారాలు సెలవులు వస్తున్నాయి, నేను నీలిమ కారులో వదినగారి ఇంటికెళ్ళి ఆమెని ఇక్కడికి తీసుకొస్తాం, మీ ఇద్దరిని మాతో మా ఊరు తీసుకెళ్తున్నాం, ప్లాన్ చెప్పేశాడు వేణు. ఆ మాటల్లో పెద్ద కూతుర్ని మీరే ఈలోగా ఒప్పించాల్సి ఉంటుందనే విషయం కరాఖండిగా చెప్తున్నట్టే ఉంది. నీలిమకి ఏమీ అర్థం కావడం లేదు. ఇంకా అయోమయంగా ఉండగానే నీలిమని బయలుదేరదీశాడు వేణు. కారు బయలుదేరగానే నీలిమ వేణుతో మొదటగా మాట్లాడిన మాట, మీకు 4 రోజుల సెలవులా ఎప్పుడు అని. 2 రోజుల సెలవులెక్కడా, నేను పెడుతున్నా, రోడ్డు మీద దృష్టి సారిస్తూ చెప్పాడు వేణు. మరి మా వాళ్ళకి అబద్ధం చెప్పారన్నమాట. అబద్ధం కాదు, నాకు సెలవులు ముగిసిపోతున్నాయి, తీసుకుంటున్నానంతే, వాటిని సెలవులే అంటారు అన్నాడు వేణు. మీ మనసులో ఏముందో అర్థం కాలేదు వేణుగారు. నీలిమగారు రాత్రి అంతా విడమర్చి విశీదీకరించి వివరంగా విపులంగా విప్పి చెప్తా, కన్ను కొడుతూ చెప్పాడు. నీలిమ ఇంటికొచ్చారు ఆమె తల్లిదండ్రులు. కుశల ప్రశ్నలయ్యాక తామిద్దరం క్యాంప్ వెళ్లాలని, దొంగతనాలు ఎక్కువ అయ్యాయని, ఇంటి దగ్గర ఎవరో ఒకరుండాలని అందుకే రమ్మన్నానని క్లియా క్లుప్తంగా చెప్పేశాడు వేణు. సాయంత్రం తల్లిని తనతో పాటు బ్యూటీ పార్లర్కి తీసుకెళ్ళింది నీలిమ. ఇప్పుడు ఇవన్నీ అవసరమా అనే తల్లిని అసలు పట్టించుకోకుండా తల్లిని బ్యూటీషియన్కి అప్పజెప్పేసింది. కొంతసేపటికి అన్నపూర్ణమ్మ వయసుని దాదాపు 10 ఏళ్ళు తగ్గించిందా అన్నట్టు తయారు చేసింది బ్యూటీషియన్. అద్దంలో తాను చూసుకుంటూ సిగ్గుల మొగ్గైంది అన్నపూర్ణమ్మ. ఇంటికొచ్చిన ఆమెను చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు పరందామయ్య. మిమ్మల్ని కుర్రాడిలా చేస్తాను చూడండి అంటూ ఆయన్ని సెలూన్కి తీసుకెళ్లాడు వేణు. సిటీలో సెలూన్ ఇలా ఉంటుందా అని ఆశ్చర్యం నుంచి తేరుకునేలోపు ఆయన వయసుని తగ్గేటట్టు చేసిందా సెలూన్. మర్నాడు ఉదయం తొందరగా లేచి ఇల్లంతా కడిగి సాంబ్రాణి వేసింది నీలిమ. వేణు బట్టలు సూట్ కేసుల్లో సర్దేశాడు. టిఫిన్ చేసి క్యాంప్కి బయలుదేరారు నీలిమ వేణు. వాళ్ళకి జాగ్రత్తలు చెప్పి ఇంట్లోకి వచ్చారు పరందమ్మయ్య అన్నపూర్ణమ్మ. సోఫా పందిరి పానుపోయింది. ఎప్పుడెప్పుడో దాగిన ఆత్రం వారి శృంగార పూజకి గోత్రమైంది. కొన్నేళ్ల కిందట అదిమి పెట్టిన భావావేశం అదుపు తప్పింది. వలువలు కాలువలు గట్లు తప్పినట్టు పెట్టు తప్పాయి. శృంగారం ఉరకలెత్తింది. అమృతాన్ని పంచేసుకుంటున్నారు. కాలం విస్తుపోతూ అతి నెమ్మదిగా సాగింది. అంతవరకు మోయలేని హాయిగా ఉన్న అతను బరువుగా ఉన్నాడని ఆమెకి తెలిసింది. ఎంత శ్రమపడ్డాడో అతనికి తెలిసొచ్చింది. ఒకరినొకరు అలా పూర్తిగా ఆర్తిగా చూసుకొని ఎన్నాళ్ళు ఎన్నేళ్లైందో. ఆమెలో ఎక్కడా లేని సిగ్గు, అతనిలో ఎప్పుడూ చూడని ఒకలాంటి గర్వం. ఆమె సిగ్గు చూసి అతను లేవబోతుంటే గాజుల గలగలతో హస్తద్వయం మళ్ళీ అతగాడి శరీరాన్ని చుట్టేసింది. తన శరీరాన్ని చూసే అవకాశం ఆమె ఇవ్వలేదు. దాంతో అతను ఆమె పేదాల్లోని అమృతాన్ని మళ్ళీ అందుకున్నాడు. 3 రోజుల ఏకాంతం వాళ్ళిద్దరినీ అతి సన్నిహితులుగా చేసింది. మనసులో గూడు కట్టుకున్న బంధనాలు తెగిపోయాయి.
పెళ్లి తర్వాత తూతు మంత్రంల సాగిన శోభనం కన్నా ఈ మూడు రాత్రులే వాళ్ళకి జీవితంలోని మాధుర్యం చవిచూశాయి. అనుభవం రంగరించిన అనుభూతులతో వారి హృదయాలు సరికొత్త జీవన మార్గాన్ని అన్వేషిస్తూనే ఉన్నాయి. నాలుగో రోజు తన మీదకి దండయాత్రకి వస్తున్న భర్తతో, ఇక నా వల్ల కాదు, ఇల్లు సర్దాలి, ఈ మూడు రోజులు పనిపాట లేక అద్దంలాంటి అమ్మాయి ఇంటిని అసలు పట్టించుకోలేదు, అమ్మాయి అల్లుడు ఇవాళ వచ్చేస్తున్నారు, ఒంటిని పట్టించుకున్నా కదా అది చాలదా, ఆమెని దగ్గరకు తీసుకుంటూ అన్నాడతను. ఇదే వద్దనేది, బయటికి వెళ్ళి సరుకులు తీసుకురండి, మినుపసున్ని చెక్కోడిలు చేస్తా, అతన్ని సుతారంగా నెడుతూ అంది. ఈ మూడు రోజులు అవే కదా నే చూసింది, ఆమె నడుం మీద ముడతలు చూస్తూ ఇక చాలు వెళ్ళండి అంటూ బయటకు తోసింది అతన్ని కించిత్ గర్వంతో. బజార్లో నడుస్తున్న పరంధామయ్యకి ఓ పెద్ద హోటల్ ముందు అల్లుడి కారు కనబడింది. అతనికి బాగా గుర్తు అల్లుడి కారు, వెనుక అద్దం మీద నీలిమాని రాసి ఉంటుంది. అది కూడా చూశాడతను. తన కూతురి కాపురం బుగ్గవుతుందా అనిపించింది. సాయంత్రం కూతురు అల్లుడు వచ్చే వరకు అన్య మనస్కంగానే ఉన్నాడు. అన్నపూర్ణమ్మ ముఖంలో అదో రకమైన ఆనందం, సరికొత్త స్త్రీతత్వం కనబడింది నీలిమకి. తాను తన భర్త చేసిన పని తల్లిదండ్రులకి సంతృప్తినిచ్చిందని అర్థమైంది. వేణు అర్జెంటు పని ఉందని బయటికి వెళ్లడంతో నీలిమని పిలిచాడు పరంధామయ్య. నీలు, నువ్వు మీ ఆయన కలిసి క్యాంప్కి వెళ్లారా అని అడిగాడు. కలిసి వెళ్ళాన్నన్నా. ఏ, కలిసే వెళ్ళావా అని అడుగుతున్నా. అదే చెప్తున్నా, కలిసే వెళ్ళాం. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నిన్ను వదిలి మీ ఆయన ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. లేదు నాన్న, మేమిద్దరం భీమిలి వెళ్ళాం, ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాం. ఈ మూడు రోజులు పడిన ఆనందం ఈ ఒక్క ముక్కతో ఆవిరైందమ్మా, బాధగా చెప్పాడు తండ్రి. పక్కనే ఉన్న అన్నపూర్ణకి అసలు అర్థం కాలేదు, ఇది అబద్ధం చెప్తుంది, పెద్ద కూతురి జీవితం ఒకలా, ఈ చిన్న కూతురి జీవితం ఇంకోలా నాశనమయ్యాయి. దీనిని వదిలేసి చిన్నల్లుడు ఈ ఊళ్ళోనే ఓ హోటల్లో ఉన్నాడు, నేను కల్లారా చూశాను. అవునా, నిజం చెప్పవే. అన్నపూర్ణమ్మలో ఆందోళన. అదేం చెప్తుంది, జీవితం నాశనమైందనా? మూడు రోజుల ఆనందం ఒక్క క్షణంలో ఆవిరైంది, ఇన్నాళ్ళ ఆనందం ఒక్క పెట్టున పోయిందన్న ఆవేదన అతని మాటల్లో కనిపిస్తుంది. ఏమన్నారు నాన్న, మళ్ళీ చెప్పండి. ఒక్క క్షణంలో ఆవిరైంది అది కాదు, అంతకుముందు మాట, మూడు రోజుల ఆనందం, వెటకారంతో అన్నాడు పరంధామయ్య. ఎస్, అందుకోసమే ఈయన ఈ ఊళ్ళోనే నాతో పాటు హోటల్లో ఉన్నారు నాన్న. ఒక్క క్షణం నిశ్శబ్దం. నీలిమ మాటకి వాళ్ళిద్దరూ శిలా ప్రతిమలే అయ్యారు. అవును నాన్న, అమ్మ అప్పుడప్పుడు ఫోన్ చేసి నాన్న అనవసరంగా చిరాకు పడుతున్నారు, కోపం తెచ్చుకుంటున్నారు అని చెప్తుంటే నేను ఆయనకు చెప్పేదాన్ని. మొన్న ఎందుకో ఆయన ఈ విషయం మీద సీరియస్గా ఆలోచించారు. నాలుగు రోజుల క్రితం అమ్మ ఫోన్లో చాలా బాధపడింది, అది నా ద్వారా ఆయనకు తెలిసింది. ఆ రోజు రాత్రి నాతో వివరంగా చెప్పారు ఇలా చేసి చూద్దామని. ముందు ఒప్పుకోకపోయినా నచ్చజెప్పారు. ఆ మర్నాడు మీ ఇంటికొచ్చాం, వారం తర్వాత ఇక్కడికి మిమ్మల్ని రమ్మన్నారు. ఈ వారంలో ఇల్లుని అందంగా అలంకరించారు, సాంబ్రాణి ధూపం వేయమనేవారు, ఇంట్లో ఓ ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలని చెప్పారు. మీరు మా మంచం మీద పడుకోరని పక్క గదిలో కొత్త మంచం పరుపు తెప్పించారు. మీకు ఏకాంతాన్ని కల్పించడం కోసం ఆయన నన్ను ఇక్కడి నుంచి హోటల్కి తీసుకెళ్లారు నాన్న. మీకు పెళ్ళైన తర్వాత ఏ రోజైనా హాయిగా ఆనందంగా ఉన్నారా? అమ్మతో సినిమాకో షికారుకో వెళ్లారా? కనీసం ఇద్దరు కలిసి ఒక్కసారైనా షాపింగ్ చేశారా? అన్ని ఆనందాలు చంపుకొని మా కోసం కొన్నాళ్ళు, మనుమల కోసం కొన్నాళ్ళు ఇలా జీవితాన్ని సాదాసీదాగా జీవచ్చవల్లా బతికేశారు. మీ జీవితాంతం ఏ సుఖము సంతోషం లేకుండా ఎలా బతికేస్తున్నారు? అమ్మ ఇలా ఏ అమ్మాయి అనదు, సిగ్గు శరం లేదా అని అనేకు. ఇలాంటి వాళ్ళు ఉంటే మాలాంటి జీవితాలు బాగుపడతాయి కదా అని అనుకో. జీవితం అంటే కేవలం శరీరాల కలయిక అని చెప్పడం లేదమ్మా, మనసులతో పాటు శారీరక ఆనందం కూడా ముఖ్యమే కదా. ఇంకా ఎన్నాళ్ళు ఆనందించగలరు? మరో 4-5 సంవత్సరాలు. ఇప్పుడు అల్లుడుగారి దగ్గర ఎలా తలెత్తుకుని తిరగలం? ఓహో, మరి మాకు పెళ్లిళ్ళు చేశాక శోభనం కోసం, ఓ ఇల్లు కోసం, అక్కడ ఏకాంతం కోసం ఎన్ని వీధులు తిరిగారు మీరిద్దరూ? అప్పుడు మీ అల్లుళ్ళు తల ఎత్తుకు తిరగలేదా? అది వేరు ఇది వేరు. జీవితంలో ఇంత వయసు వరకు సుఖపడాలి అని ఎక్కడ రాసిపెట్టి లేదమ్మా. జీవితంలో సుఖము సంతోషం, దుఃఖము కష్టము నష్టము అన్నీ ఉంటాయి. మీ సుఖము సంతోషము తప్ప అన్నీ ఉన్నాయి, వాటిని మీకు అందించాలని మీ అల్లుడుగారు అబద్ధమాడారు అంతే. అన్నపూర్ణమ్మ బొమ్మలా ఉండిపోయింది. పరంధామయ్యే తేరుకున్నాడు.
మామగారు అంటే కానుకలు ఇచ్చేవాడు మాత్రమే అనుకునే రోజుల్లో మామగారు ఓ మనిషి అని గ్రహించిన అల్లుడు నిజంగా దేవుడే నీలు. నా జీవితంలో ఆనందం, సంతోషం, గర్వం ఇలా ఎన్నో ఈ మూడు రోజుల్లో సంపాదించుకున్నాను. నా భార్యకు అందించగలిగాను. ఎదుటి వారి ఇబ్బందుల్ని గ్రహించి వారి ఆనందాలకి ఓ దారి చూపించడం అంత సులువు కాదు. అది నా అల్లుడు ఇట్టే చేసి చూపించాడు. అతను కూతురి జీవితం నాశనం చేశాడని భావించనే తప్ప నూతిలో కప్పలా బతికే మా జీవితాలకు ఓ మార్గనిర్దేశం చేశాడని నేను ఊహించలేకపోయాను. అందరూ సుఖపడాలని కోరుకునేవాళ్ళు అతి తక్కువ. అందులో నా అల్లుడున్నాడు. బహుశా కోరికలు చంపుకోవడం వల్ల కాబోలు. చీటికి మాటికి చిరాకు పడుతూ ఉండే ఇంతవరకు మీ అమ్మలో ఓ వంట మనిషిని, పని మనిషిని చూసిన నేను ఆమెలో ఓ సౌందర్య రాశిని చూశాను. అక్కున చేర్చుకుని ఓదార్చే తోడు నీడని చూస్తున్నాను. దీనికి కారణం ఇప్పుడు ఆమెతో పెనవేసుకున్న అనుబంధమే. అందుకు అల్లుడే కారణం. అతని రుణాన్ని జన్మలో తీర్చుకోలేను. వద్దు నాన్న, అంత పెద్ద మాట వద్దు. మనస్ఫూర్తిగా ఆశీర్వదించు చాలు. అంతే, ఇంకేం వద్దు. కళ్ళనీళ్లు పెట్టుకుని నీలిమ చెప్పింది. ఆమె కన్నీరు తుడుస్తూ దగ్గరికి తీసుకుంది అన్నపూర్ణమ్మ. ఇలా అత్తమామల గురించి అర్థం చేసుకుని అల్లుడు దొరకడం వారి అదృష్టం. ఈ కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.